హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లిస్టెడ్ ప్లేయర్స్లో ఉన్న గోల్డ్ కంపెనీస్ లైక్ టైటాన్ కానివ్వండి, తంగమయిల్ కానివ్వండి, కళ్యాణ్ జ్యువెలర్స్ కానివ్వండి, వీటికి బెనిఫిట్ అయ్యే ఒక విషయం గురించి డిస్కస్ చేస్తాను. అలాగే తర్వాత తంగమయిల్ జ్యువెలరీస్ అనే కంపెనీ టెక్నికల్గా కూడా అనాలిసిస్ చేస్తాను. ఓకే, సో ఈ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, జూన్ నుంచి ఏవైతే గోల్డ్ సేల్ చేస్తున్నారో ఆ కంపల్సరీగా బీఐఎస్ హాల్మార్క్ అనేది ఉండాలి. సో బీఐఎస్ హాల్మార్క్ అంటే ఏంటంటే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్మార్క్ అని. సో ఈ హాల్మార్క్ నెసెసిటీ ఏంటంటే, ఈ హాల్మార్క్ ఉన్నట్లయితే కనుక మన గోల్డ్ ఏదైతే ఇక్కడ సేల్ చేస్తున్నారో ఈ గోల్డ్కి ఇంటర్నేషనలైజ్ చేయడానికి, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పాటు ఈ గోల్డ్ని చూపించడానికి, అండ్ అలాగే బెటర్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడానికి ఫర్ కస్టమర్స్. ఓకే, సో దీనివల్ల ఇది యూజ్. బట్ చాలా అన్ఆర్గనైజ్డ్ లిస్ట్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న షాప్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ హాల్మార్క్ని ప్రొవైడ్ చేయట్లేదు. ఇండియాలో మనం చూసినట్లయితే దగ్గర 400,000 గోల్డ్ విక్రయించే దుకాణాలు ఉన్నాయి. ఇందులో కేవలం 10%, అంటే దగ్గర 40,000 మాత్రమే ఈ బీఐఎస్ హాల్మార్క్ యొక్క ఎక్రిడిషన్తో సేల్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, సో ఆల్రెడీ ఈ గోల్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిమానిటైజేషన్ ద్వారాను, ఆ తర్వాత మనకి జిఎస్టీ, ఆ తర్వాత పాండమిక్ వల్ల చాలా ఎఫెక్ట్ అయితే వీళ్ళకి వచ్చింది. ఓకే, సో స్లోగా ఈ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇది ఈ కంపెనీస్కి, లిస్టెడ్ కంపెనీస్కి బెనిఫిట్. ఇప్పుడు ఈ బీఐఎస్ హాల్మార్క్ ఏదైతే ఉందో, సో ఈ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఇంకా ఇప్పుడు ఈ చిన్న చిన్న దుకాణాలు కూడా ఈ స్టాండర్డ్ని మెయింటైన్ చేయాలి అంటే, సో ఆల్మోస్ట్ మనకి వీళ్ళ ప్రైస్ అనేది, వీళ్ళు సేల్ చేసే ప్రైస్ అనేది ఆల్మోస్ట్ మనకి పెద్ద దుకాణాల్లో, పెద్ద షాప్స్లో సేల్ చేసేదానికి సమానం అయిపోతుంది. సో అప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు పెద్ద షాప్స్కి వెళ్ళటానికే ట్రై చేస్తారు, రైట్ ఫ్రెండ్స్? సో అసలు ఈ బీఐఎస్ హాల్మార్క్ ఎందుకు గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది అంటే, చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు గోల్డ్ని ఎక్వైర్ చేయటం, స్మగుల్డ్ కానివ్వండి, రా గోల్డ్ కానివ్వండి, ఇల్లీగల్గా ఎక్విజిషన్స్ అనేవి చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఈ బీఐఎస్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ వీళ్ళ ప్రైసెస్ ఏవైతే స్మాల్ షాప్స్లో ఏవైతే ప్రైసెస్ ఉన్నాయో అవన్నీ కూడా రైజ్ చేయాల్సి వస్తుంది. సో రైజ్ చేస్తే ఇప్పుడు కస్టమర్కి డిఫరెన్స్ ఉండదు స్మాల్ షాప్కి హై. అసలు జనరలీ స్మాల్ షాప్స్ని ఎందుకు వెళ్తున్నారు అంటే, సో ప్రైస్ డిఫరెన్స్ వల్ల. ఇప్పుడు ఈ బీఐఎస్ హాల్మార్క్ను కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే, ఏదైతే ఈ స్మాల్ షాప్ అయితే ఉందో వాళ్ళకి ఏనో మనకి లిస్టెడ్ ప్లేయర్స్లో ఉన్న లార్జ్ పెద్ద షాప్స్కి తేడా అనేది ఉండదు. సో కస్టమర్ అనేవాడు ప్రిఫరెన్స్ అనేది లార్జ్ పెద్ద షాప్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఈ హాల్మార్క్ విషయం గురించి. అండ్ ఈ కాంపిటీషన్ని మనం ఈ స్మాల్ ప్లేయర్స్ తట్టుకోలేక, సో ఈ కాంపిటీషన్ నుంచి వీళ్ళు స్లోగా వెళ్ళిపోవటానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో దీనివల్ల లిస్టెడ్ ప్లేయర్స్లో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్కి, ఆ తర్వాత తంగమయిల్కి, టైటన్ కంపెనీకి బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఎంత బెనిఫిట్ అంటే కనుక మనం చూసినట్లయితే కనుక రానున్న 5 ఇయర్స్లో ఈ కంపెనీస్ 12% సిఏజీఆర్తో గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ న్యూస్ అనేది ఈ కంపెనీస్కి డెఫినెట్లీ పాజిటివ్. అండ్ గోయింగ్ అహెడ్ ఈ ఇంప్లిమెంటేషన్ ద్వారా మనకి ఈ సేల్స్ అనేవి దగ్గర 12% సిఏజీఆర్తో ఈ గోల్డ్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ యొక్క అభిప్రాయం. సో ఇప్పుడు నేను తంగమయిల్ జ్యువెలర్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మీతో నేను డిస్కస్ చేస్తాను. ఈ స్టాక్ చూసినట్లయితే మనకి వెరీ గుడ్ పొజిషన్లో ఉంది, అండ్ ఫేవరబుల్ రిస్క్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఈ రెండింటి విషయాల గురించి నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు అంటే 15 జులై నుంచి నేను టెక్నికల్ అనాలిసిస్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను, 8th బ్యాచ్ ఫ్రెండ్స్. మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇక్కడ నేను మీకు ప్లకార్డ్ పెడతాను, సో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. తంగమయిల్ జ్యువెలర్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్. సో ఈ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఓకే, సో జస్ట్ వాటిపైన ఫోకస్ చేయండి. ఓకే, పాయింట్ అండ్ ఫిగర్ అనేది ఇక్కడ అవసరం లేదు. నేను మీకు లెవెల్స్ కూడా చెప్తాను, ఏ లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను, బట్ ఇక్కడ ఫోకస్ చేయండి. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఈ ఇక్కడ నుంచి కూడా నేను మీకు
ఈ కాలమ్ ఆఫ్ ఓ పైన ఫోకస్ చేస్తాను. ఈ కాలమ్ ఆఫ్ ఓ చూడండి, ఇక్కడ ఫోర్ బాక్సెస్ ఫార్మ్ అయినాయి, ఇక్కడ ఫోర్ బాక్సెస్, ఇక్కడ ఫోర్ బాక్సెస్, ఇక్కడ త్రీ 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 అండ్ త్రీ. అండ్ ఎప్పుడైతే కాలమ్ ఆఫ్ ఓ ఫార్మ్ అయిందో దాని ఆపోజిట్ కాలమ్ ఆఫ్ ఎక్స్ ఫార్మ్ అయింది. ఒకసారి ఆ కాలమ్స్ని అబ్జర్వ్ చేయండి. ప్రతిసారి కూడా ఈ కాలమ్ ఆఫ్ ఓ ఆపోజిట్ ఏదైతే కాలమ్ ఆఫ్ ఎక్స్ ఉందో అది లార్జర్గా ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ఈ స్టాక్లో సెల్లింగ్ అనేది లేదు, ఆర్ ఎల్స్ సెల్లింగ్ అనేది చాలా వీక్గా ఉంది, బట్ బయింగ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది అనేది మనకు అర్థమవుతుంది, రైట్. అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను మీకు చూపిస్తాను. కాలమ్ ఆఫ్ ఓ అనేది సేమ్ లెవెల్లో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సపోర్ట్, అండ్ కాలమ్ ఆఫ్ ఎక్స్ సేమ్ లెవెల్లో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టెన్స్. రేపు పొద్దున ఈ ఇంకొక కాలమ్ ఆఫ్ ఎక్స్ వచ్చి ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే ఈ స్టాక్లో వెరీ గుడ్ అప్సైడ్ అనేది మనం చూడటానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ పాయింట్ అండ్ ఫిగర్ రావాల్సిన అవసరం అసలే లేదు. నేను మీకు చెప్పాను, ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ ఆఫ్ ఓ ఏదైతే ఉందో ఇక్కడ అది చాలా చిన్నగా ఉంది కంపేర్డ్ టు ద ఆపోజిట్లో ఉన్న కాలమ్ ఆఫ్ ఎక్స్. సో సెల్లింగ్ అనేది సెల్లర్స్ అనేది వీక్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్లో ఒకవేళ నేను షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళినా మనం ఇదే చూడొచ్చు, కాలమ్ ఆఫ్ ఓ అనేది సపోర్ట్స్లో ఉంది, ఓకే. అండ్ ఆ తర్వాత కాలమ్ ఆఫ్ ఎక్స్ కూడా ఇక్కడ ఉంది. సో రేపు పొద్దున ఈ కాలమ్ ఆఫ్ ఎక్స్ ఆ బ్రేక్ చేస్తే, ప్రీవియస్ కాలమ్స్ని బ్రేక్ చేస్తే దాన్ని మనం బ్రేక్అవుట్స్ అంటాం. సో ఈ స్టాక్లో మనం 780ని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. 840 ఇప్పుడున్న లెవెల్స్ కూడా మనం ఎంటర్ అవ్వచ్చు, 840 నుంచి 850 వరకు కూడా. ఆ తర్వాత ఎంట్రీస్ 840-850 మధ్యలో ఎంట్రీస్ తీసుకున్న తర్వాత ఆల్వేస్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కూడా పిరమిడింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తాను, అంటే యాడింగ్ టు ఏ విన్నర్. సో ఇన్ దట్ కేస్ 875 దగ్గర ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకుంటాను, తర్వాత 900 దగ్గర మరలా ఇంకొంత క్వాంటిటీని యాడ్ చేసుకుంటాను. సో ఒక 3-4 టైమ్స్లో ఈ స్టాక్లో నేను యాడ్ చేసుకుంటాను ఫర్ హయ్యర్ టార్గెట్స్, ఓకే ఫ్రెండ్స్. సో ఇది తంగమయిల్ జ్యువెలరీ యొక్క టెక్నికల్ అనాలిసిస్. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి, ఓకే. అలాగే ఇది మన ఛానల్కి కనుక మీరు ఫస్ట్ టైం వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను తంగమయిల్ గురించి మాట్లాడాను, సో అక్కడ మీరు చూడొచ్చు. అండ్ అలాగే రామ్కో సిస్టమ్స్ గురించి మాట్లాడాను, విచ్ కెన్ డూ బెటర్ ఆల్సో. తంగమయి నేను మీకు ఆల్రెడీ చెప్పాను 780 మన స్టాప్ లాస్ అని. మన టెలిగ్రామ్ ఛానల్ కోసం థింక్ ఈక్విటీ లర్న్ టు అర్న్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, మీకు టెలిగ్రామ్ ఛానల్ దొరుకుతుంది. ఆర్ ఎల్స్ మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.